పెట్టుకుంటే మీకు మార్నింగ్ ఈవినింగ్ బాగుపడుతుంది. పవర్ ఆఫ్ ఎస్, పవర్ ఆఫ్ ఎస్ అంటే దానికి మీనింగ్ ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి నేను చేయలేనంటే ఓకే అంటది, నేను చేయలేనంటే ఓకే అంటది. సబ్ కాన్షియస్ మైండ్ కి అది నెగిటివ్ పాజిటివ్ తెలియదు. అసలు చిన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇలా తల్లపి వస్తుంది పిల్లలకి అనేవాళ్ళమా, సబ్ కాన్షియస్ రికార్డ్ అయితే తల్లపి. ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఉప్పు తింటే పరుపు, పప్పు తింటే ఊరుపు, ఊస్ ఎక్కిపోయిందా? సబ్ కాన్షియస్ మైండ్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం. నువ్వేమనుకుంటే అది నిజమైనా నమ్ముతూ తప్పించి వేరే డౌట్ కానీ మరొకటి కానీ ఉంటుంది. ఆ నమ్మకం ఏంటి, నా వల్ల కాదు. ఎస్ దాదాస్తు ఫినిష్. సో వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎస్? చదవండి ఒకసారి. భోజనం చేస్తారు కదా, అంతే చేస్తే కొంచెం ఊపు వస్తే మీకు నిద్ర దొరుకుతుంది. అందరూ పైకి రండి. అది పైకి ఏంటంటే పైకి లేండి, గుర్తుకెళ్ళండి. The definition of S, whenever I say S, it is intention of my subconscious mind to eliminate every limiting belief within me forever. నేను తక్కువ అనే దాని బిలీఫ్ కట్టేసి నేను ఎవరికంటే తక్కువ. ఎవ్వరు అనుకుంటారు నేను క్యాస్ట్ పెట్టాను నా పని అంతే, నా సలహా పెట్టాను నా పని అంతే, నేను లావుగా పెట్టాను నా పని అంతే, నాకు తొక్క తిరగలేదు నా పని అంతే. ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఇంతే అనుకోడగా, నేను ఇంత కాదు ఎంతో. హనుమంతుడు హనుమాన్ సూపర్ మ్యాన్, హనుమాన్ ఇస్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్. హనుమంతుడిని వెళ్ళి సముద్రం దూకేమన్నారు, దూకెత్తాడండి. జాంబవంతుడు నిద్ర తీసుకు ఏం చేస్తాడంటే దూకేరా ఇంతే వట్టుడు ఇంతే అంటది. అలాగే మన భగవద్గీత నంబర్ 10 గీత తెస్తాడు. అర్జునుడు సబ్ కాన్ఫిడెంట్ పవర్ అని వెలుగుతీయడం కోసం శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే చేయగలదు విశ్వ రూప సందర్శనం. నువ్వు చేయలేదు అంటే పోతావు, చేయగలవు అంటే సక్సెస్ అవుతావు. సో సబ్ కాన్షియస్ మైండ్ ఒకటే ఒకటి అనుకుంటుంది అనమాట, నువ్వేమనుకుంటే అదే జరుగుతుంది. కాబట్టి ఎస్ అంటే బ్రేక్ చేయడం. నెక్స్ట్ చూద్దాం, దీనికి రెండు ఉంటాయి సబ్ కాన్షియస్ మైండ్, రెండు ఉంటాయి అంటే వన్ ఈస్ టూ ప్రయారిటీస్. వన్ ఈస్ టు ప్రొటెక్ట్ యూ, అంటే నిన్ను ఎప్పుడు కూడా కాపాడుతుంటుంది. ఎలా అంటే చూడండి, మన అమ్మగారి, మన చెల్లి కానీ, మా అక్క కానీ, మన భార్య కానీ నిద్రపోతున్నప్పుడు హస్బెండ్ వచ్చి చేయాల్సింది అనుకోండి, ఏంటండి అంతో చేస్తారు. పరాయి వ్యక్తి ఎవరైనా రూమ్లోకి వచ్చింది అనుకోండి, ఎవరు మన లేస్తుంది. కొడుకు కూతురు వచ్చింది అనుకోండి, ఏంటన్నా బంగారు తింటాను ఇలా పెట్టి నిద్రపోతూనే పెట్టుకుంటుంది. అంటే నిద్రపోతున్నప్పుడు కూడా సబ్ కాన్షియస్ మైండ్ మెరుగుగానే ఉంటుంది, అంత పవర్ఫుల్ అది. నెంబర్ 2, ఒబే యువర్ ఆర్డర్. నువ్వేమనుకుంటే అది నిజం చేసేస్తుంది. ఒక బానిస లాగా, ఒక రాబోట్ లాగా ఒకసారి సబ్ కాన్ఫిడెంట్గా రికార్డ్ చేస్తే రికార్డ్ చేసింది ఆటోమేటిక్గా, గుండె ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది, గాలి పీల్చి ఆటోమేటిక్గా వదులుతున్నాం అన్నది ఆటోమేటిక్గా జరుగుతుంది. బైక్ డ్రైవ్ చేయడం, కార్ డ్రైవ్ చేయడం ఆటోమేటిక్గా చేస్తున్నాం. పరిగెట్టుకుని బ్రేక్ లేయడం చేస్తున్నారు మీరు, గేర్ ఎలా మార్చడం, బ్రేక్ ఆటోమేటిక్. ఇక్కడ ఆటోమేటిక్ అనే పదం ఎప్పుడు వస్తుంది అంటే సబ్ కాన్షియస్ రికార్డ్ అని ఒకటి వస్తుంది. సేల్స్ కూడా అంతే, ఆటోమేటిక్ నేర్చుకుంటే 10% బైక్ నేర్చుకుంటే 90% బైక్ ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తారు, 10% కార్ నేర్చుకుంటే 90% కార్ ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తారు, 10% స్టెమ్స్ పెట్టడానికి నానాతంత్రాలు పెడితే 90% ఇప్పుడు ఆటోమేటిక్. జీవీఎంసీకి ఎలా వెళ్ళాలి, ల్యాండ్ పూలకి ఎలాగ, లేబులింగ్లు, కేబులింగ్లు, గ్రౌండ్ వర్క్లు ఎవరికి, మొదటి 10% చాలా బెటర్గా ఉంటుంది, నెక్స్ట్ 90% చాలా బెటర్గా ఉంటుంది. కష్టం 10% 9 months 10 days పాటు ప్రొక్యూర్మెంట్ టైంలో అమ్మ మనల్ని కష్టపడి ఉంటే
తర్వాత అమ్మ కళ్ళంటనే వచ్చేది ఆనంద గాస్పల్. చైల్డ్ అంటే అంతే, మనం కూడా అంతే. సక్సెస్ కాకముందు చాలా 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 టఫెస్ట్ గా ఉంటుంది, వన్స్ సక్సెస్ వచ్చిందంటే చాలా స్వీట్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్కటి వస్తుంది అందరు కూడా అంటే నువ్వు మనసు ఉంటే మార్గం ఉంది. ఒక్కసారి నువ్వు కమిట్ అయితే నువ్వు కస్టమర్స్ ని జాయిన్ చేసుకోగలవు. ఒక్కసారి కమిట్ అయితే నీ కుటుంబానికి నువ్వు రాజభాగం వేయగలవు. ఒక్కసారి నీ కమిట్ అయితే నీ కుటుంబంలో సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం 2017లో వారానికి 7 రోజులు 2017 7 సప్త సముద్రాలు మనుషులు పోయి మనుషులు 7 సప్తర్షి మండల పైన ఋషులు ఉంటారు. సప్తర్షి మండల అదే మనకి కట్టించదు. 7 అడుగులు అనుబంధం, 7 అడుగులు అయితే పెళ్లి అవుతుంది. కమిట్మెంట్ సరిగా మా పది నిసా సరిదేవ మానేసా గణేష్ నారాయణ చెప్తాడు. 7 ఇంద్రధనుసులో కలరు 2017 ఇస్ ఏ వెరీ గుడ్ సింబల్ ఫర్ యువర్ సక్సెస్. 7 అడుగులు వేయండి, దెబ్బకి దెయ్యం దిగొచ్చేస్తుంది. మళ్ళా దేర్ ఇస్ ఆల్వేస్ ఏ దేర్ ఇస్ ఆల్వేస్ ఏ వే ఇఫ్ యు ఆర్ కమిటెడ్. Yes! నువ్వు ఒకసారి కమిట్ అయితే నీ మాట నువ్వు వినకూడదు. సక్సెస్ అంటే అలా వస్తుంది అంతే కానీ 2 రోజులు కష్టం 3 రోజులు నీరసం వచ్చి పడిపోతుంది అంటే కుదరదు. నెక్స్ట్ నేను ఏదైతే పని పెట్టుకున్నానో ఆ పనికి నేను ప్లెజర్ గా ఫీల్ అవుతాను, పెయిన్ గా కాదు. ప్లెజర్ ఒక్కరా ప్లెజర్ ఒక్కరా పెయినా గెయినా? అబ్బా పొద్దున రమ్మన్నారు, పొద్దు నుంచి అలా తినేసిన భగవంతుడ పెయిన్ పొద్దు నుంచి నోరు తెచ్చుకుని ఆడుతున్నాడు. ఎంత కొంత కొంచెం వచ్చింది గెయిన్. పెయిన్ ఫీల్ అయితే పనిష్మెంట్ కి ఫీల్ అవుతారు, ప్లెజర్ ఫీల్ అయితే పెయిన్ ఉంటుంది. నాకుంటుందా? నాకు కూడా ఉంటుంది. నోరు తెచ్చుకుని ఆడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ పెయిన్ నుంచి ప్రెజర్ ఎప్పుడు వస్తుందంటే అలీ ప్లెజర్ వాటర్ నేను ఏ పని చేయబడితే దాంట్లో ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఒక ఊపుని నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ మై హోల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నేను ఏ గోల్ పెట్టుకున్నా సరే అవి నన్ను ఏం చేస్తే వెనక్కి ముందు తోస్తాయి. ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చిక్కు బుక్ రాయాలన్నట్టుగా వెనకాల కింద కన్నా బొక్క వేస్తే మంట పుడుతుంది, మంట నుంచి ఆవరేస్తుంది, ఆవరించి ముందుకెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, నేను ఏ గోల్ పెట్టుకున్నా ఆ గోల్ నన్ను ఏం చేస్తే మంట పెడితే రెండు పక్షులు నువ్వో నేనో నువ్వో నేనంటూ ముందుకెళ్తారాయట. నాకంటే పోర్టుగల్లో ముందుకెళ్తారండి. ఈ లోకేషన్ దూసిపోయిందండి. ఏంటంటే పోర్టుగల్లో ఉంటే మన ఇద్దరు ఒకరు ఉండాలి, కానీ మూడోది ఎవరు వెళ్ళారంటే దాని పేరు ర్యాకెట్ అన్నారు. అది అంత స్పీడ్కి వెళ్ళిందా? దాని వెనకాల ఫైర్ ఉంది. సో ఫైర్ అంటే మోటివేషన్. ఇన్స్పిరేషన్ ఎప్పుడు వస్తుంది? మోటివేషన్ ఎవరు రోజు కూర్చుని నేను మోటివేట్ చేయడం కాదండ్రు. ఏం చేయాలి? అటు మోటివేట్ యువర్ సెల్ఫ్. అగైన్ స్టార్ట్ చేయండి, మై గోల్స్ ఇన్స్పైర్ మీ. నేను ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేను వినను. నేను స్టెమ్స్ కి పూర్తిగా అంకితమైపోతున్నాను, పూర్తిగా అంకితమైపోతున్నాను. ఆ అంకిత భావం నన్ను ఎలా తీసుకెళ్తుంది? ఎక్కడికో నాతో పాటు అందరినీ తీసుకెళ్తుంది. ఎవరెవరైతే ఇల్లు కొనుక్కోలేరో కొనుక్కోలేనంత ఇల్లు ఇవ్వడం అంటే దేవుడి వాసులో పుణ్యమా కాదా? కాదా? ఇంకా భద్రపద కదలేదా? నేను ఏం కావాలనుకుంటున్నాను పూర్తిగా నిర్ణయానికి వచ్చేసాను. ఐ విల్ డిటర్మిన్ హూ ఐ విల్ బికమ్. నేను అనబద్ధ ఇటు అందరూ అంటలేదు, ఇటు అందరూ అంటలేదు.
నా వంక చూస్తే బాగుంటది నేను క్రిస్మస్ రాకపోవడం మానేసి వంక చూస్తే బాగుంటది నేను ఇటు రావాలప్పుడు మనడు నా జీవితాన్ని గొప్ప కళాఖండంగా మార్చుకుంటున్నాను. అబ్బాయి ఎవరంటే పలానోళ్ళు అబ్బాయి అని చెప్పుకోవాలి. వాళ్ళ అమ్మ కంప్యూటర్ మింగి కందండి అని చెప్పుకోవాలి. ఆడ పలమోళ్ళు అబ్బాయి ఆడంతే ఇది బాగుందా పలమోళ్ళు అబ్బాయి అండి అది బాగుందా బాగుందా రెండోది బాగుందా అది ఎప్పుడు వస్తుంది? వీటి కారణంగా 100 మంది ఇల్లు సంపాదించి మీ పలమోళ్ళు అబ్బాయి వచ్చి మాకు ఇల్లు గురించి చెప్పాడండి, లేకపోతే మా చింతలు మసలాళ్ళ పెట్టాడు. ఇంత జీవితం వచ్చినా సరే ఇల్లు కొనుక్కునే ఉద్దేశం కానీ లేదు, ఎందుకంటే రేట్లు అంత ఉన్నాయి. పలాన సందీప్ గడు చెప్పాడు, నిజం చెప్పాలంటే ఆ బిడ్డ ఎవరు పెట్టో అది దీవెనంటే పైకి చెప్పకపోవచ్చు. మనసులు అనుకుంటారు లేదా? బన్నింగ్ డిజైర్ ఎవరికి ఉందో వాళ్ళు రగిలిపోతారు. ఎంత రగిలిపోతారంటే అది అనుకున్న పని అనుకున్న చేసేదాకా వాళ్ళు దాంట్లో ఎంతమంది అన్నారు ఎదురెత్తుకోండి. ఇప్పుడు రగిలేవాళ్ళు జ్వాల డిజైర్ బర్నింగ్ డిజైర్ ఎత్తమానే చదువుతున్నారు. బిర్యానీ పడితే తిన్నామాన అన్నారు. నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే మాట లేదన్నాడట. ఎందుకురా అనవసరంగా డిక్షనరీ వెళ్ళాడట. ఐదంత మీద గాను ఒక పొట్టిగా వేస్తే ఏమవుతుంది? ఐఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ 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 అంటే కాదు అనేది. అక్కడ మేక్ ఇట్ పాసిబుల్ అంటే ఇక్కడ మేక్ ఇట్ పాసిబుల్. చేయలేదు 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 అంటే ఇక్కడ ఉంటావు. నేను ఎందుకు చేయలేదు అనంటే సరే కాన్ 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 అంటే కంటలేదు. వై కాన్ ఐ అనంటే సరే వై కాన్ ఐ తెలుసా తీరుతుంది. రోల్ మోడలింగ్ దీని అన్నా ఏమంటారు? యాంకరింగ్ అంటాం. మిర్రరింగ్ మిమిక్రీ మిర్రరింగ్ చెప్తే వాడు ఎలా అమితాబ్ బచ్చన్ ఎలా ఉన్నాడు అలా ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చన్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటాడు. అమితాబ్ బచ్చన్ చూసే కదా ఇన్స్పైర్ అయ్యాడు షారుఖ్ ఖాన్ తన కూడా బిగ్ బీ అవ్వాలని. వాట్ ఇట్ మే బి అబేట్ ఇంపాసిబుల్ ప్రతి సంఘటనకి నేను ఏం చేస్తాను? ఇన్స్పైర్ అవుతూనే 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 నిరంతరం అవుతూనే ఉంటారు. ఏ కష్టం వచ్చినా ఆ కష్టం దగ్గర ఒక కమిట్మెంట్, ఒక సమస్య వస్తే అక్కడ సక్సెస్, అక్కడ వర్రి వస్తే ఒక వెంచర్. ఇక్కడ అందరూ ఉద్యోగులు ఉన్నారు, ఒక్కరు కూడా ఇల్లు లేదన్నారా? ఆ సమస్యే మీకు సక్సెస్, మీకు సర్వీస్ కూడా. ఓకే రైట్, మళ్ళీ వెనక్కి అన్ని వెనక్కి తీసుకొచ్చి టక 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 అంటారు. గ్యాప్ లేకుండా అందరూ
श्रीमंत फैमिली का भाग पड़े हैं।